తెలంగాణలో ఎక్కువ ఓటర్లున్న నియోజకవర్గం ఏది, తక్కువ ఓటర్లున్న అసెంబ్లీ సీటు ఎక్కడ? ఈ ఏడాది నవంబర్ లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటర్ల జాబితాను ఈ మధ్యనే రిలీజ్ చేసింది ఎన్నికల కమిషన్. మరోసారి కొత్త ఓటర్లను చేరడానికి అవకాశం కూడా కల్పించింది. అయితే తెలంగాణలో ఎక్కువ మంది ఓటర్లున్న అసెంబ్లీ నియోజకవర్గం ఏదో మీకు తెలుసా? అలాగే తక్కువ మంది ఓటర్లున్న అసెంబ్లీ సీటు ఏదో తెలుసా? మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల పరిస్థితి ఏంటన్నది ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరూ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. 2023 అక్టోబర్ 4 ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం ఈ వీడియో తయారు చేశాము. తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,17,17,387 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 1,58,71,493 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉన్నారు. తెలంగాణలో ఓటర్ల సంఖ్య పరంగా చూసుకుంటే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గం శేర్లింగంపల్లి, అతి చిన్న నియోజకవర్గం భద్రాచలం. శేర్లింగంపల్లిలో ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే, శేర్లింగంపల్లి అసెంబ్లీ సీటు రంగారెడ్డి జిల్లాలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 6,98,79 మంది ఓటర్లు ఉన్నారు. శేర్లింగంపల్లిలో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండటంతో 622 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది ఎన్నికల కమిషన్. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ డిలిమిటేషన్ల తర్వాత 2009 కొత్తగా ఏర్పడింది శేర్లింగంపల్లి. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం అరకపూడి గాంధీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలంగాణలో 5,00,000 కంటే ఎక్కువ మంది ఓటర్లు నియోజకవర్గాలు ఏమిటో చూద్దాం. శేర్లింగంపల్లి తర్వాత స్థానంలో కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్ లో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. కుత్బుల్లాపూర్ లో 669,253 మంది, మేడ్చల్ లో 5,95,382 మంది, ఎల్బీ నగర్ లో 5,66,814 మంది, రాజేంద్ర నగర్ లో 5,52,360 ఓటర్లు ఉన్నారు. మహేశ్వర్ లో 5,17,261 మంది, ఉప్పల్లో 5,10,188 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో ఇవి తప్ప వేరే ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఓటర్ల సంఖ్య 5,00,000 మించి అయితే లేదు. ఇక భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఎస్టీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పరంగా రాష్ట్రంలోనే అత్యంత చిన్న అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ మొత్తం 145,964 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 176 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేస్తోంది. భద్రాచలం నుంచి ప్రస్తుతం పొడెం వీరయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ కు చెందినటువంటి ఎమ్మెల్యే. ఇక 200,000 మంది కంటే తక్కువ ఓటర్లున్న నియోజకవర్గాలను చూసుకుంటే భద్రాచలం జిల్లాలోనే అశ్వారావుపేట ఎస్సీ నియోజకవర్గం, ఖమ్మం జిల్లాలోని వైరా ఎస్టీ నియోజకవర్గం, భద్రాచలం జిల్లాలోని పినపాక ఎస్టీ, సిద్దిపేట జిల్లాలోని దుపాక, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ ఎస్సీ, నిజామాబాద్ జిల్లాలోని బాన్స్వాడ, తర్వాత మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఎస్సీ, చెన్నూరు ఎస్సీ ఈ సీట్లు అనేవి ఉన్నాయి. 200,000 మంది కంటే తక్కువ ఓటర్లు ఉన్న ఈ 9 నియోజకవర్గాల్లో కూడా మగవాళ్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. అయితే అక్టోబర్ 30 వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉండడంతో ఓటర్ల సంఖ్యలో కొద్దిపాటు మార్పులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం ఏది, తక్కువ ఓటర్లు ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఏది అన్నదానికి సంబంధించినటువంటి వీడియో. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.